శ్రీమాత్ర నమ భోగి సంక్రాంతి కనుమ రోజు ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు సంక్రాంతి రోజునే ఆదిశంకరాచార్యుల వారు సన్యసించారట శ్రీరంగనాథుణ్ణి గోదాదేవి ఆ రోజే వివాహం చేసుకున్నారు ఆ రోజే స్వామివారు గోదాదేవిని అర్ధాంగిగా స్వీకరించారు అసలు భోగి రోజున గోదా కళ్యాణం చూసి కళ్యాణం ఎవరైనా చేయించుకుంటే ఆ అక్షతలు గనక మనం శిరస్సు మీద వేసుకుంటే వివాహం జరుగుతుంది అని చెప్పి చెప్తారు అలాగే సూర్య దేవాలయం ఉంది కదా అక్కడ సూర్య భగవానుడి ప్రతిష్ఠ కూడా మకర సంక్రమణంలో జరిగిందట అలానే మనిషి అన్నవాడు ఎప్పుడైనా సరే దేవరుణము ఋషి రుణము పితృరుణము తీర్చుకోవాలి ఈ మూడు రుణాలు కూడా ఇప్పుడు తీర్చుకునే సమయం అనమాట సంక్రమణ సమయంలో పితృదేవతలకి తర్పణాలు అవి వదులుతారు కదా అలాగే భగవంతుడిని పూజ చేసుకోవడం ఏమో ఋషి రుణం ఏంటి అంటే మనకి ఋషులు ఏవైతే గ్రంథాలని ఇచ్చారో ఆ గ్రంథాలని సద్బ్రాహ్మణులకి దానం ఇవ్వటం ఋషి రుణం వాళ్ళు ఇచ్చిన ఆ గ్రంథాలని చదువుకోవటము ఇవన్నీ కూడా ఋషి రుణం తీర్చుకోవటం అనమాట భోగి రోజున ఏం చేయాలి భోగి రోజు ఏం చేస్తారు పొద్దున్నే లేస్తారు కదా కొన్ని చోట్ల ఏం చేస్తారు అంటే స్నానం చేసి భోగి మంట వేస్తారు కానీ కొన్ని చోట్ల ఏం చేస్తారు ముందు భోగి మంట వేసి అప్పుడు స్నానం చేస్తారు అసలు భోగి మంట ఎలా వేస్తారు అంటే ఎక్కడైతే మనం భోగి మంట వేయాలి అని అనుకున్నామో అక్కడ శుభ్రంగా తుడిచి కల్లాపి జల్లి అంటే ఆవు పేడతో కళ్లాపి జల్లుతారు ముగ్గు వేసి అప్పుడు చెక్కలు పేర్చి భోగి మంటకి సిద్ధం చేస్తారు భోగి మంట వెలిగించేటప్పుడు నమస్కారం పెట్టుకుంటారనమాట నమస్కారం పెట్టుకుని ఏవైతే ఈ ముప్పై రోజుల పాటు గొబ్బెమ్మలను పెడతారో ఆ గొబ్బెమ్మలని ఈ భోగి మంటలో వేస్తారనమాట వేసి అప్పుడు భోగి మంటని వెలిగిస్తారు ఈ గొబ్బెమ్మల్లో ఏముంటుంది బియ్య పిండి ఉంటుంది పసుపు కుంకుమ ఉంటుంది అలాగే గుమ్మడి పువ్వులు ఉంటాయి వీటితో సైతంగానే పిడకలను చేస్తారు అవన్నీ తీసుకొచ్చి భోగి మంటలో వేస్తారనమాట అలాగే చాలామంది భోగి మంటల్లో మనకి పాతవి పనికిరానివి అవన్నీ వేస్తే చెడు మీద ఉంటే పోతుంది అని చెప్పి అంటారు చెడు మీద ఉంటే పోదు ఈ ప్లాస్టిక్ మొక్కలు పనికిరానివి చెదల పట్టేసినవి ఇవన్నీ అందులో వేస్తే దాని నుంచి వచ్చే పొగ పీల్చడం వల్ల అనారోగ్యం చేకూరుతుంది కాబట్టి పనికిరాని వస్తువులు అందులో వేయకూడదు వీలుంటే రాగి జువ్వి మేడి ఇలాంటి కొమ్మలు ఈ భోగి మంటలో వేయాలి భోగి మంటల్ని వేస్తూ మనం ఏమనుకోవాలంటే అగ్నిదేవ ఇక్కడి నుంచి అయినా సరే మాకు ఏదైతే కష్టాలు అవన్నీ ఉన్నాయో వాటన్నింటినీ దగ్ధం చేసేయి మాలో ఉన్న ఏదైతే కల్మషం ఉందో దాన్నంతటినీ పటాపంచలు చేసేయని చెప్పి నమస్కారం చేస్తూ ఆ భోగి మంటని వెలిగించాలన్నమాట భోగి మంట అంటే అర్థం ఏంటి అగ్నిహోత్రం అగ్ని ఆరాధన మన సనాతన సంప్రదాయం కదా అది చూస్తున్నంతసేపు మనకేం గుర్తుకు రావాలి ఏది శాస్త్రం కాదు ఏ వైభోగము ఎప్పటి అలా నిలిచి ఉండదు కాబట్టి మనం ఏదైతే శాశ్వతంగా ఉంటుందో దాన్ని పట్టుకోవాలి అశాశ్వతమై ఇలా దగ్ధమైపోతున్న దేన్ని పట్టుకున్నా సరే మనకి మోక్షం అనేది రాదు అనేది దాన్ని చూస్తుంటే మనకి గుర్తుకు రావాలన్నమాట అలా మనలో ఏదైతే అజ్ఞానం ఉందో ఆ అజ్ఞానాన్ని పటాపంచలు చేసేది ఈ భోగి మంట ఈ భోగి రోజు ఏం చేస్తారు అంటే అభ్యంగన స్నానం చేస్తారు అమావాస్య రోజు అభ్యంగన స్నానం చేయకూడదు అలాగే మకర సంక్రాంతి రోజు కూడా అభ్యంగన స్నానం చెయ్యరు అందుకే భోగి రోజు అభ్యంగన స్నానం చేస్తారనమాట ఆ రోజు పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు భోగి పళ్ళు పది సంవత్సరాల లోపు పిల్లలు ఎవరికైనా సరే పోయచ్చు ఈ భోగిపళ్ళు వేయటం వల్ల బాలారిష్టాలు ఏవైనా ఉంటే అవి పోతాయన్నమాట దృష్టి దోషాలు కానీ ఏదైనా సరే గ్రహ దోషాలు కానీ చీడపీడలు కానీ ఏవైనా ఉంటే ఈ భోగి పళ్ళు వేయటం వల్ల పోతాయి ఎందుకంటే ఈ భోగిపళ్ళు పళ్ళు భోగినాడు సాయంత్రం ఎలా వేస్తారు ఒక ఎనప పాత్ర తీసుకోవాలి అంటే సోల గిద్దెడు ఇవన్నీ మా చిన్నప్పుడు ఉండేవి మా నానమ్మ అలాగే పోసేది కాబట్టి ఒకటి ఏదైనా చిన్న సోల కానీ గిద్ది కానీ ఒక వెనపతి తీసుకోండి వెనపతి తీసుకుని అందులో రేగిపళ్ళు శనగలు అలానే కొద్దిగా రెండు గింజల ధాన్యము వేసి బంతి పువ్వులు చామంతి పువ్వులు రాగి నాణాలు వేసేది మా నానమ్మ మా నానమ్మ ఏం చెప్పేది అంటే మా చిన్నప్పుడు రాగి నాణాలు లేకపోతే చిల్లర నాణాలు కూడా వేసుకోవచ్చు అని చెప్పి చెప్పేది ఇవన్నీ వేసి పిల్లలకి చుట్టూ తిప్పి పైనుంచి పోసేసేదన్నమాట అంటే ఏదైనా సరే చీడ ఉంటే ఇలా వేయటం వల్ల వాళ్ళకి చీడ పోతుంది అని చెప్పి అలా పోయమని చెప్పి చెప్తారు అయితే శ్రీమన్నారాయణుడిట రేగు పళ్ళ తోటలో తపస్సు చేశారట ఆయన చేసిన తపస్సుకి దేవతలందరూ రేగి పళ్ళతో శ్రీమన్నారాయణుడిని అభిషేకించారు కాబట్టి శ్రీమన్నారాయణుడు చిన్న పిల్లవాడిగా మారిపోయారట అందుకే ఈ ఈ రేగుపళ్ళ తోటలో నారాయణుడు తపస్సు చేశారు కాబట్టి ఆయనను బదరీ నారాయణుడు అని చెప్పి పిలుస్తారు అప్పటి నుంచే ఈ భోగిపళ్ళు పోయటం కూడా ఆనవాయితీగా వచ్చిందని పిల్లలకి ఈ భోగిపళ్ళు పోస్తే శ్రీమన్నారాయణుడి ఆశీస్సులు ఉంటాయని చెప్పి చెప్తారు శనగలు ఎందుకు వేస్తారు అంటే పిల్లలకి గురుబలం ఎక్కువగా రావాలని చెప్పి శనగలు వేస్తారు అందులో బంతి పువ్వులు ఎందుకేస్తారు అంటే బంతి పువ్వులకి క్రిమి కీటకాలను చంపేసే లక్షణం ఉందన్నమాట హోమియోలో బంతిపూలతో పువ్వులతో అని ఒక ఆయింట్మెంట్ తయారు చేస్తారు దెబ్బలు తగిలిన ఏవైనా పుళ్ళు వచ్చినా ఈ ఆయింట్మెంట్ రాస్తారనమాట క్రిమి కీటకాలను ఏవైనా సరే చంపేసే లక్షణము చర్మ వ్యాధులు ఏదైనా ఉంటే వాటిని పోగొట్టే లక్షణము ఈ బంతి పువ్వులకు ఉంది కాబట్టి ఈ బంతి పువ్వులను కూడా అందులో కలుపుతారు అలాగే ఇంటికి వచ్చిన అతిథులకి సత్కారాలు చేసి హరిదాసులకి గంగిరెద్దుల వాళ్ళకి బుడబుక్కల వాళ్ళకి వీళ్ళందరికీ దానాలు ఇస్తారు మకర సంక్రాంతి రోజు ఏం చేస్తారు అంటే నదీ స్నానం చేసి బ్రాహ్మణులకి దానం చేస్తారు సంక్రమణం రోజున ఖచ్చితంగా దానం ఇవ్వమని చెప్పి చెప్తారు అలాగే గుమ్మడికాయలు స్వయంపాకము డబ్బులు వస్త్రాలు ఏదైతే మీరు ఇవ్వగలుగుతారో అవన్నీ దానం ఇవ్వచ్చు అలాగే ఆ రోజు ధార్మిక గ్రంథాలని పంచిపెట్టడం ద్వారా ఋషి రుణం కూడా తీర్చుకోవచ్చు అనమాట సంక్రాంతి రోజు ఏం చేస్తారంటే సూర్యభగవాను పూజిస్తారు పూజించి సద్బ్రాహ్మణుడికేమో పెరుగు దానం ఇవ్వాలి అలాగే నువ్వుల పాత్రను కూడా దానం చేస్తారనమాట ఆ రోజు చేసిన సూర్యారాధన వలన అక్షయ ఫలితాలు వస్తాయని చెప్పి చెప్తారు ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికీ పొయ్యొచ్చా అని అడుగుతారు భోగిపళ్ళు ఏళ్ల లోపు పిల్లలు ఎవరికైనా సరే ఈ భోగిపళ్ళని పొయ్యొచ్చు అందులో సందేహమే లేదు మరి ఈ సంవత్సరం పోస్తే వచ్చే సంవత్సరం కూడా పొయ్యాలా అని చెప్పి అడుగుతారు ఈ రోజు అన్నం తింటే రేపు తింటున్నాం కదా ఎప్పుడైనా బాగుండకపోతే అన్నం తినం కదా వీలైనంత వరకు భోగిపళ్ళు ఈ సంవత్సరం పోస్తే వచ్చే సంవత్సరం కూడా పొయ్యటానికి ప్రయత్నించండి ఎందుకంటే అది ఆరోగ్యానికి మంచిది సూర్యుడి యొక్క అనుగ్రహం ఉంటుంది చీడపీడలు ఏవైనా ఉంటే అవన్నీ పోతాయి కాబట్టి పిల్లలకి ఈ భోగిపళ్ళని పోస్తూ ఉంటారు అలాగే ఈ పిల్లల చుట్టూ తిప్పిన ఈ రేగిపళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ రేగిపళ్ళని కానీ శనగలను కానీ ఎవరు తినరు తినకూడదు కూడా వాటిని ఏం చేయాలి అంటే శుభ్రంగా ఈ భోగిపళ్ళు పోయటం అయిపోయిన తర్వాత ఎవరూ తొక్కని చోట వాటిని వేసేయాలన్నమాట పిల్లల తల మీద భోగిపళ్ళు పోయడము అంటే సూర్యుడిని ఆరాధించినట్లే సూర్యుడి ఆశీస్సులు పిల్లలకు లభించాలనే ఆలోచనతోటే ఇవన్నీ పెట్టారనమాట భగవానుడి ఆశీస్సులు ఉంటే పిల్లలకి ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ భోగిపళ్ళు పోయాలి అలాగే ఈ భోగిపళ్ళు పోయడానికి సంప్రదాయం ఏదైనా ఉంటుందా అని చెప్పి ఇంట్లో వాళ్ళు వద్దు అన్నారనుకోండి ఇంట్లోనే కాస్త ఈ రేగుపళ్ళు చిల్లర నాళాలతో మీరు దిష్టి తీసేసుకోండి వాళ్ళని వద్దు అని మీరు ఏదీ పని చేయొద్దు ఎందుకంటే వద్దు అన్న తర్వాత మనం చేసాము అని అనుకోండి ఇంట్లో గొడవలు అవి వస్తూ ఉంటాయి మనశ్శాంతి పోతుంది కానీ ఒకవేళ మీరు కూడా పోసుకోవాలి అని అనుకుంటే దీంట్లో సంప్రదాయం ఏదీ ఉండదు చీడ పోవడానికే ఇది చేస్తారు కాబట్టి భోగి పీడ పోవటం కోసం ఈ భోగి పళ్ళు పోసుకోవచ్చు ఇంతకీ భోగి పండుగ ఎప్పుడో చెప్పనేలేదు కదూ భోగి పండుగ పద్నాలుగవ తారీఖు ఆదివారం వచ్చింది పదిహేనవ తారీకు సంక్రాంతి లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు